అన్నే కనిపించడం లేదని బాధపడుతున్నాను తాతయ్య. ఏంది కంచం నిన్న అన్నం పెట్టుకొని నాలుగైదు కూరలు వేసుకొని మరీ బాధపడుతున్నావమ్మా? బాధలు ఇదొక పద్ధతి తాతయ్య. దానికేముండదప్ప, మా కర్నూలుకి వచ్చిండారుగా, జానివ్వు. కర్నూలు పాత బస్టాండ్లోనే పాతి పెడతా. నీకు ముందే చెప్పాను, ఆ అమ్మాయితో వస్తున్న అబ్బాయి మాత్రం మనకు చాలా కావాల్సిన మనిషి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అబ్బాయిని మాత్రం మనకు జాగ్రత్తగా అందించా. డబ్బాలో బాంబులు పెట్టి పంపించినంత జాగ్రత్తగా పంపిస్తానప్పా. సత్య కర్నూలులో ఉన్నాడు. కర్నూలా? పక్షవాతం వచ్చి మన ముందు కదలలేని పరిస్థితుల్లో ఉన్న సత్య సావిత్రితో సంతోషంగా కర్నూలు వెళ్తున్నాడు. మీకెలా తెలిసింది? తెలుసుకున్నా. మనం బస్సులో వెళ్తున్న విషయం వీళ్ళు కూడా తెలిసిపోయినట్టుంది. వీళ్ళు మన కోసం ఎదుగుతున్నారు సావిత్రి. ఇప్పుడు ఎలాగండి? దీన్ని ఎక్కడైనా చూసావా? లేర్రా ఇక్కడ పదా. పదా.
వాళ్ళు వచ్చేస్తున్నారు సావిత్రి, వెళ్దాం పద, త్వరగా త్వరగా పద పద సావిత్రి పద, వాళ్ళు వచ్చేస్తున్నారు సావిత్రి. సావిత్రి సావిత్రి ఇంకొంచెం దూరం సావిత్రి, ఏమండి వాళ్ళు వచ్చేస్తున్నారు. నా వల్ల కాదండి. ప్లీజ్ సావిత్రి రా, కొంచెం ఓపిక తెచ్చుకో, వాళ్ళు వచ్చేస్తున్నారు సావిత్రి. సావిత్రి వాళ్ళు వచ్చేస్తున్నారు సావిత్రి, వెళ్దాం పద త్వరగా త్వరగా పద పద సావిత్రి పద. సావిత్రి సావిత్రి లే సావిత్రి సావిత్రి, వాళ్ళు వచ్చేస్తున్నారు. లే సావిత్రి సావిత్రి, నేను నడవలేనండి. లే సావిత్రి, నా వల్ల కాదు. కొంచెం ఓపిక తెచ్చుకో సావిత్రి, ప్లీజ్ సావిత్రి కొంచెం ఓపిక పట్టు, నా మాట విను సావిత్రి, వాళ్ళు వచ్చేస్తున్నారు సావిత్రి. ప్లీజ్ సావిత్రి, నా వల్ల కావట్లేదండి, నాకు చాలా నీరసంగా ఉంది. సావిత్రి కొంచెం ఓపిక పట్టు సావిత్రి, సావిత్రి ప్లీజ్ సావిత్రి. నేను నడవలేనండి, నా కళ్ళు తిరుగుతున్నాయి, దాహంగా ఉంది, దాహంగా ఉందండి. సావిత్రి ఇప్పుడు ఏం చేయాలి? ఇంతలోనే ఎడిపోయి ఉంటారా వాళ్ళు? వదిలేదే లేదురా, రారా వెతుకుతాం. సావిత్రి వాళ్ళు వెళ్ళిపోయారు. సావిత్రి మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ప్లీజ్ సావిత్రి వెళ్దాం పద సావిత్రి. భగవంతుడా నీళ్ళండి, కళ్ళు తిరుగుతున్నాయండి. సరే నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. దాహండి దా అంటున్నాడు రా, నాలుగు రోజుల తర్వాత డబ్బులు ఇస్తానన్నాడా?
నాకు నిన్నేస్తాను చెప్పాడే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా ప్లీజ్. ఆ డబ్బులు ఇవ్వకపోతే మన పనులన్నీ ఎక్కడ అక్కడ ఆగిపోతాయి కదరా, అలా కుదరదని చెప్పు. సార్ మిమ్మల్నినండి, వాటర్ బాటిల్ ఇవ్వండి, చాలా అర్జెంట్ అండి. ఫోన్ మాట్లాడుతున్నాను కదా బాబు, 2 నిమిషాలు ఆగు. ఏమంటున్నాడు రా వాడు, అలాగైతే కుదరదని చెప్పు. రేపెట్టి పరిస్థితులను డబ్బులు కావాలని చెప్పు, అర్థమైందా? సార్ సార్ ప్లీజ్ సార్, వాటర్ బాటిల్ ఇవ్వండి సార్. ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పాను కదా, 2 నిమిషాలు ఆగలేవా? సార్ సార్ అర్జెంట్ సార్, ప్లీజ్ ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. ఓ వాటర్ బాటిల్ ఇవ్వండి, చాలా అర్జెంట్ అండి. ఏంటయ్యా, ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పాను కదా, 2 నిమిషాలు ఆగలేవా? ఇంతకీ ఏమడిగావు నువ్వు? సార్ ఒక వాటర్ బాటిల్. కూలింగ్ దా మామూలుదా? సార్ ఏదో ఒకటి ఇవ్వండి సార్, పర్లేదు. ఆగాగు, కొంచెం తొందరగా ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ త్వరగా ఇవ్వండి సార్. ఆగవయ్యా, ఏంటా తొందర, రేటు చూస్తున్నాను కదా నేను. సరే 20 రూపాయలు తీసుకోండి సార్. ఏంటిది, వాటర్ బాటిల్కి 2000? చిల్లర ఎవరు ఇస్తారనుకున్నావు? చిల్లర ఇవ్వు. సార్ నా దగ్గర చేంజ్ లేవు సార్. నా దగ్గర లేదయ్యా. అక్కడ నా భార్య దాహంతో బాధపడుతుంది సార్, ప్లీజ్ సార్ ఇవ్వండి సార్. మీ ఆవిడ బాధపడితే నన్నేం చేయమంటావు, చిల్లరిచ్చి తీసుకెళ్ళు. సార్ నిజంగా నా దగ్గర చేంజ్ లేవు సార్. సార్ మీ దగ్గర ఉంటే చూడండి సార్, ప్లీజ్ సార్. చిల్లర లేదని చెప్తున్నాను కదయ్యా, ప్రతివాడు 10-20 కూడా 2000 నోట్లు తెస్తే నేనెక్కడి నుంచి చిల్లర తీసుకురావాలయ్యా. ఇగో తీసుకోవాలి డబ్బులు. నా దగ్గర నిజంగా చేంజ్ లేవు సార్. చిల్లర లేదని చెప్పాను కదా, వెళ్ళవయ్యా. అయ్యో ఎవరు, ఏమైంది అమ్మాయికి? అమ్మా 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 అమ్మా, లేమ్మా అమ్మా, ఎవరమ్మా నువ్వు? లేమ్మా లే, ఏమైంది పిల్లకి, ఇట్ట పడిపోయిందేంటి? అమ్మా 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 లేమ్మా. అయ్యో బిడ్డ గర్భవతిలా ఉంది, ఎలా పడిపోయిందేంటి? అమ్మా 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 లేమ్మా అమ్మా అమ్మా అమ్మా. కడుపులో ఉన్న బిడ్డకేమైందో ఏంటో, ఇంటికైనా తీసుకుపోతే ఏదో ఒకటి చెయ్యొచ్చు, సాయం చేసే మనిషే కనపట్టం లేదే. అమ్మా 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 లేమ్మా అమ్మా అమ్మా. బాబు బాబు, ఓ బాబు. అయ్యా 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 అయ్యా, కొంచెం సాయం చేద్దుగాని రా అయ్యా, కడుపుతో సాయం చేసేది నాకు పని ఉందే. అయ్యా అయ్యా అయ్యా, అట్టా అనబాకయ్యా, బిడ్డ ఎవరో పడిపోయిందయ్యా, ఏమైందో ఏమో తెలియటం లేదు, ఎంత తట్టినా లేవడం లేదు, అందుకే మా ఇంటికి తీసుకుపోదామని కొంచెం సాయం చెయ్యయ్యా. కుదరదని చెప్పేది నీకే కదా, వినపడట్లేదా? అయ్యా అయ్యా, ఆడబిడ్డ కష్టంలో ఉంటే కుదరదంటావేంటయ్యా, పైగా ఆ పిల్ల కడుపుతో ఉందయ్యా.
అదే స్థానంలో ఈ చెల్లెలో పెళ్ళామో ఉంటే ఇలాగే వదిలేస్తావా? రాయ్యా, కొంచెం సాయం పట్టయ్యా, నీకు పుణ్యం ఉంటుందయ్యా, రాయ్యారా రా. అట్టెక్కడికిరా, ఎవరో పడిపోయారంట్రా, పెద్దవాడు సాయం చేయమంటే వెళ్తున్నాను. నీ అబ్బా వచ్చిన పని వదిలేసి ఎవరికో సాయం చేస్తూ కూర్చుంటావా? రా, వెతుకుదాం. బాబు బాబు, ఇప్పుడే వచ్చేస్తాడు బాబు. కడుపుతో ఉన్న బిడ్డ అక్కడ పడిపోయింది బాబు, అందుకే తీసుకెళ్తున్నాను. అయితే అంబులెన్స్ ఫోన్ చేయి. నువ్వు రారా, వాళ్ళు ఎట్టని వెళ్ళిపోతారు. బాబు 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 బాబు, ఆగు బాబు. అయ్యో, ఎవరు సాయం చేయట్లేదే, పాపం ఆ పిల్ల ఏమైపోద్దో ఏంటో. అయ్యో, ఒక ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. రెండు రూపాయలు సేవ. చిల్లర లేదంటే పర్లేదు, ఉంచుకోండి. ఇదేంటి 2000 ఇచ్చేలాడు వాటర్ బాటిల్కి? అమ్మా అమ్మా అమ్మా, అయ్యో, సాయం చేయడానికి ఎవరూ లేరే. వసేలచ్చే, ఆగండి. ఏమైంది పెద్దమ్మా? ఈ అమ్మాయి ఎవరో కళ్ళు తిరిగి పడిపోయింది, కొంచెం సాయం చేయండి. ఎవరు పెద్దమ్మా? నీ మనవరాలా? ఎవరో తెలీదే, పాపం బిడ్డ కడుపుతో ఉంది, కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. ఎంత పిలిచినా పలకట్లేదు, ఏమైందో ఏంటో, కొంచెం సాయం చేద్దురు రండే. ఏమీ కాని పిల్ల గురించి నీకెందుకే పెద్దమ్మా? కడుపుతో ఉందంటున్నావు, ఇలా చాటుగా వచ్చి పడిపోయిందంటే ఎలాంటి అమ్మాయో ఏంటో. అయినా దారిని పోయే దరిద్రాన్ని నువ్వెందుకు ఇలా తగిలించుకుంటావు? ఆ పిల్ల చావేదో, ఆ పిల్ల చస్తుంది, వదిలే పెద్దమ్మా. సిగ్గులేదేంటే మీకు? ఆడజన్ మెత్తలేదా మీరు? ఒక ఆడపిల్లకి సాయం చేద్దామంటే రానంటారా? మేమే ఒక బతుకులేనంటే రండే. కష్టంలో ఉన్న పిల్ల కడుపుతో ఉందంటే ఏదో తప్పు చేసినట్టేనా? ఇలా మాట్లాడతావేంటి నువ్వు? ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉంటున్నారో తెలుసు కదా పెద్దమ్మా. మంచి అమ్మాయి అయితే చెట్ల పుట్ల మధ్య ఈ అమ్మాయికి ఏం పని? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఏ కష్టం వచ్చిందో తెలుసుకోకుండా అలా మాట్లాడడం మంచిది కాదే. చూస్తుంటే బాగా బతికిన బిడ్డలా ఉంది, ఏ కష్టంలో ఉందో ఏమో. కళ్ళ ముందు ఓ మనిషి కష్టంలో ఉంటే కారణాలు వెతకడం కాదే. చేతనైతే మనుషులుగా సాయం చేయండి. ఈ పరిస్థితుల్లో నీ బిడ్డే ఉంటే ఇలాగే మాట్లాడతావే? ఒక మనిషి మనిషి కష్టాన్ని అర్థం చేసుకునేది సాటి మనిషికి సాయం చేసినప్పుడే. రండే, సాయం చేద్దాం రండి. ఇంకా అలా చూస్తారంటే బిడ్డ ప్రాణం పోయేలా ఉంది. రండే. అమ్మా అమ్మా అమ్మా, లేమ్మా అమ్మా. సావిత్రి, 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 ఎటెళ్ళింది? సావిత్రి, సావిత్రి.
సావిత్రి సావిత్రి ఎక్కడున్నావు సావిత్రి 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 అవునమ్మా.